అందరికీ శరారతి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా సూడు రెడ్ లైన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గోసలన్నీ చేసేస్తాడట దూరము సీఎం రేవంతం సారు ప్రతి జిల్లాకు పోతాడట ప్రతి వారం పార్టీ మారుతుంటే నచ్చతలేదట ఎమ్మెల్యేల తీరు జెడ్పీ చైర్మన్లతో మీటింగ్ పెట్టిండు మాజీ సీఎం సారు ఎమ్మెల్యేనే పట్టించుకుంటలేరట ప్రభుత్వ ఉద్యోగులు పాడి కౌశిక్ రెడ్డికి బాగానే పట్టుకున్నట్టుంది బొగులు సీఎం సార్ ఓపెనింగ్ చేసిండు పోలీసు వాహనాలు ఇక బేపీకర్గా ఉండాలట తెలంగాణ రాష్ట్రంలో జనాలు షర్మిల మేడం కలిసింది తెలంగాణ ముఖ్యమంత్రిని పనిల పనిగా పలకరించింది ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ప్రతి వారం ఒక జిల్లాకు పోతాడట ఏ జిల్లాలో ఏమేం పనులు నడుస్తున్నాయి అధికారుల పనితనం ఎట్లున్నది ప్రజలు కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేయకున్నా ఏమంటలేరా అని అరుసుకునేందుకు పోతుడా గ్రామాల పుట్ట సర్పంచులు లేరు కదా ఎట్లుందని అరుసుకునేందుకు అట్లా పోతున్నాడా ఏది అరుసుకుందాం పారి ఇరవై తొమ్మిది శాఖల అధికారులను పిలుచుకొని సీఎం సారు సీరియస్ గా మీటింగ్ పెట్టిండట ఇన్నొద్దులు ఎలక్షన్ కోడు ఎన్నికలు చేయంగా పనులు సఖ ఇప్పటి సంది ఇరాం లేకుండా తిరగాలని ఆఫీసర్లతో అనుకోవచ్చిండట ప్రతి జిల్లాల వారానికో జిల్లాకు పోయి అధికారులు చేసిన పనులను చూసి ఎట్లా చేస్తుర్రు ఏం కథ అన్నీ అరుచుకుంటా అని అనుకొచ్చిండట కొందరు కలెక్టర్లు ఇంట్లోనే వండుకుంటా డ్యూటీ చేస్తురట అట్లా కాకుండా జిల్లాల దినాం పొద్దుగాల లేచి పొద్మీకే దాకా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి గ్రామాల పంట ఎట్లా నడుస్తుంది ఏం కథ అని అరుచుకోవాలని చెప్పిండట ప్రతివారం జిల్లా పోయి ప్రతి నెల జిల్లాల ముఖ్య అధికారులతో మీటింగ్ పెడతాడట ఇప్పటికే ప్రజలకు ఐదు గ్యారంటీలు అమలు చేసినము మలి కాదు సేవకులం అనే మాట నిలబెట్టుకుంటామట అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఐదు గ్యారంటీలు సారు మైకు దొరికితే మీరు కూడా మునుపటి లెక్క ఇది చేసినాము అది చేసినామని ఒప్పిస్తున్నారు తప్పితే అమలు చేసింది మాత్రం లేదు లింగులిట్టుకు అనుకుంట ఒక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని బరాబ్బరు అమలు చేస్తున్నట్టు మరి తతిమయ్యి ఆరు గ్యారెంటీల ఎన్ని సక్కగా అమలు చేస్తున్నారో మీకు కూడా తెలివంది కాదు యాదేస్తున్నాం అంతే అధికారుల మంచిగానే చేస్తారు మీరు అమలు చేస్తేనే కదా సారు ప్రభుత్వ ఫలాలను ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు చేరినీ లేవో అరుచుకుంటారు లేకుంటే ప్రజలే ఆఫీసర్లను అరుచుకునే కాడికి వస్తుంది సారు అంటారు ఈము చటినోళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు జెడ్పీ చైర్మన్లతో మీటింగ్ పెట్టిండట ఎమ్మెల్యేలంతా కార్లకెంచి ఎడమకాలు తీసి కాంగ్రెస్లో కుడి కాలు పెడుతురు మీరు కూడా అట్లా గులాబీ గుడిసెలకెళ్ళి రెండు కాళ్ళు బయట పెట్టకుండ్రి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ మీకే ఇస్తా అని ఇట్లా పిలిచిండా ఇది తెలుసుకుందాం పారి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని దినాలే అధికారంలో ఉంటుంది వాళ్ళు చేసే పనులు ఇప్పటికే పబ్లిక్కు సుతారం నచ్చుతలేవు మీరు రంది పడకుర్రీ కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరకున్రీ అని కేసీఆర్ సార్ అన్నడుగా అవచ్చు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బిస్తారు షైపాటివలతోని చేతులు కలిపి చేతులసిర్రు ఇప్పుడు జెడ్పీ చైర్మన్లు కూడా కలిస్తే మట్టుకు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా గులాబీ గుడిసే దూలం వాసాల కాడికేళ్లి ఊసిపోయే ఉన్నది అప్పుడు కారు పర్మనెంట్ గా గ్యారేజ్ లో ఉండే కాడికే పోతుంది పదేళ్ల ఎక్కదీపములి ఎలిగిపోయిన గులాబీ రెక్కలు ముక్కలు చెక్కలు అయిపోవద్దని ముందుగాలనే ఇట్లా జిల్లా గులాబీ పెద్ద పెద్దలతోనే సమావేశం అయ్యిండట కేసీఆర్ సార్ పరిస్థితి ఎట్లున్నదంటే గద్దలు వచ్చి తనుక పోకుండా కోడి పిల్లలను రెక్కల కింద కాపాడుకుంటున్నట్టు ఉన్నది ఇప్పుడు అధికార పార్టీలకు ఓవద్దని ఫామ్ హౌస్ కు వెలుసుకొని మరి గులాబీ లీడర్లకు చెప్తున్నాడు ఇదే కేసీఆర్ సార్ అప్పట్ల అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎంచి కారు పార్టీలకు తీసుకుని అప్పుడు కూడా కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఇట్లనే బాధపడి ఉండరా అయినా ఈ పార్టీ ఫిరాయింపులను చేస్టోళ్లను మళ్ళా ఎన్నికల నిలబడకుండా పర్మనెంట్ గా పక్కకు పెట్టి ఏదైనా కొత్త చట్టం చేస్తే గాని ఆ చట్టాలు కావాలంటే అయితే ఈ జంపు జిల్లానిల చేతుల్లోనే ఉండే అసొంటి బిల్లులు అసెంబ్లీలో ఎట్లా పాస్ అయితాయి అంటారు ఏమో చటినోళ్ళు ఇన్నొద్దులు ప్రైవేట్ దావాఖర్లలో బాగా పైసలు పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకుందామని ఆగిరా ఇక ఇప్పటిసంది నేరుగా పోయి దరఖాస్తులు ఇచ్చుడు ఉండదట సీదా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చట కాయిదాలు కమ్మలు ఏం అవసరం లేదు లీడర్ల రికమెండేషన్ కూడా అవసరం లేదు మీరు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి స్వయంగా సహాయం పొందవచ్చట ఇనుర్రీ మీరు కూడా ముఖ్యమంత్రి సార్ ల్యాప్టాప్ పెద్ద టీవీ లాగా అనిపించిందా ఇట్లా సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టి కొత్త వెబ్సైట్ ను తయారు చేసిందట మరి అప్లై చేసుకోవాలి అంటారా ఏం లేదు తెలంగాణ డాక్ డాట్ ఇన్ వెబ్సైట్ లా పోయి దావకారుల పాలైన మనిషి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పుస్తకం కూడా అప్లికేషన్ లా పెట్టాలట ప్రైవేట్ దావకాల పైసలు కట్టిన షిట్టీలు రసీదులు సెక్రటేరియట్ లా ఇచ్చేదానికి అప్లికేషన్ కోడ్ ఇస్తారట అట్లనే ఎవరైతే సహాయ నిధి కోసం ఎదురు చూస్తుంటారో ఆ జిల్లాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ దగ్గర పర్మిషన్ దాన్ని కూడా లో ఇట్లా అప్లికేషన్ పెట్టుకుంటే దావకాలు అరుసుకొని చక్కగా అప్లై చేసిన అకౌంట్ పేరు మీదనే చెక్కులు విడుదల చేస్తారట అప్లై చేసుకున్న దగ్గర ఉండే బుడ్డలీడరో పెద్ద లీడరో చెక్కు తెచ్చి చేతిలో పెడతాడని ఆఫీసర్ కూడా చెప్పుకొచ్చిర సీఎం సార్ మంచి గురం చేసినట్టు అనిపిస్తలేదు దరఖాస్తులు పట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చే సహాయం కోసము సామాన్యులు ఎందరో చెప్పులు అరిగేటట్టు సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరిగిర్రు తిరిగి తిరిగి కొందరికి వచ్చి ఓకర్రు ఇప్పుడు ఏ రంది ఉండేటట్టు లేదు చూస్తుంటే కానీ ఆ నడమల చెక్కుని ఇచ్చేదందుకు వేరే మనిషి కాకుండా సీదా పేషెంట్ ఇంటికే వస్తే బాగుండు అట్లా కూడా ఆలస్యమయ్యే కాడికే వచ్చేటట్టున్నది రేపకల్లా చూసిరు కదా వెబ్సైట్ అయితే ఇది ఒక్కడికి నాలుగు మాట్ల గవర్నమెంట్ దా కాదా అని ఎంక్వైరీ చేసుకున్నాకనే మీ డీటెయిల్స్ పంపుర్రీ లేకుంటే సైబర్ సాడే సాధగాలు కత్తి లేకుండానే నున్నగా మీ గుండు కొడతారు జర ఫైలం అంటుర్రి ముచ్చటినొళ్ళు పాడి కౌశిక రెడ్డి సార్ ఎమ్మెల్యే అని ఎరుకుండి కూడా ఆయన ఉప్పులు పప్పులు ఎవ్వి కూడా ఉడకనిస్తలేరట హుజురాబాద్ శాసనసభ్యుడు నియోజకవర్గం అంతా చెప్పినట్టు ఇన తట్టు ఉంటది అటువంటిది ఆయన మాటకు విలువ అయ్యక ఆ మాట ఇప్పుడు ఎవలన్నరే బాలన్న అంటారా ఎవలో కాదు ఆయనే అంటుండు ఎడ్యుకేషన్ మీటింగ్ నేను ఒక ఇన్నరా పాడి కౌశిక్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నదో నేను ఎమ్మెల్యేనని చెప్పుకునే కాడికి వచ్చింది ఓడలు బండ్లు బండ్లు ఓడలవుడు అంటే ఇదేనేమో అప్పట్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి సార్ చెప్పింది చెప్పినట్టు జరిగిందో ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఏమన్నా చెప్పుకుందామంటే కూడా అధికారులు ఇనని కాడికి పోయిందట ఆఖరికి చదువుల శాఖ జిల్లా పెబ్బ కూడా ఇల్వ ఇస్తలేడంటే పాడిగారికి వచ్చినంత బాధ ఏ పగవునికి పాలకునికి కూడా రావద్దు అయినా ఇప్పుడు మీరు ఎంత అనుకుంటే ఏం లాభం సారు అప్పట్లో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏలువడల ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను కాని రా కనీసం వాళ్ళని ఎమ్మెల్యేలుగా గుర్తించిరా ముంగడి నాగలి ఎట్ల పోతే వెనక నాగలి అట్లనే వస్తుంది అన్నట్టు మీరు పోయిన తోబలనే వీళ్ళు కూడా వస్తున్నట్టు అనిపిస్తున్నది అట్లనే కాంగ్రెస్ సర్కారులో ఉన్న చదువుల శాఖ ఉద్యోగులు మీకు ఇల్వయ్యకపోవడాన్ని మేము కూడా వెనకేమీ ఎసుకొస్తలేము ఏదేమైనా అధికారంలో ఉన్నోళ్ళదే నడుస్తుంది ఎంతైనా పవర్ పవరే అంటారు మీరు ఇట్లా బాధ చెప్పుకుంటుంటే ఇన్నోళ్ళు అయ్యా కౌశిఖర్ రెడ్డి గారు మీరు ఎంత మొత్తుకున్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఓతనే ఉంటారు మీకు తెలుబంది కాదు యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మేటోడైనా సప్లై చేసేటోడైనా కూడా గజ 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 ఉరికిపోవలసిందేనట రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అనే మాటని వినబడకుండా చేస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఓ మంచి వివరం చేసిండట ఇంతకు అంత మంచి ఈ ఏంది అంట రాయి చూడు చెప్తా పార్టీ అంతా సూచనరా ముఖ్యమంత్రి సార్ జెండా ఊపిన కొద్ది పోతున్న వాహనాలను అవి వట్టిపచ్చి వాహనాలు కాదు తెలంగాణ డ్రగ్స్ అమ్మకుండా సప్లై చేయకుండా కావలిగాసే పోలీసుల కోసం నడిపే బండ్లు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కూడా పోలీసులకు ఇన్నోవా కార్లు ఇచ్చిండు చూడుండ్రి అట్లనే వీళ్లకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వీటిని ఇచ్చిండు డ్రగ్స్ అమెటోలను దొరకబడేళ్లకు ఇరవై ఏడు నాలుగు పైల బండ్లు నలభై రెండు పయల బండ్లు అవేను లా సైకిల్ మోటార్లు అవి సైరన్ వేసుకొని వస్తుంటే గంజాయి డ్రగ్స్ అమెటోళ్లకు డప్పులు కొట్టుడు గ్యారెంటీ అట అట్లనే సైబర్ నేరాలు కూడా బాగా పెరుగుతున్నాయి కదా ఆ డిపార్ట్మెంట్ కూడా అవసరాలు ఉంటాయని పద్నాలుగు ఫోర్ వీలర్స్ ముప్పై టూ వీలర్స్ ఇచ్చిర్రు ఇంత మంచిగా పోలీసులు పనిచేస్తున్నా మరి స్మగ్లర్లు ఎందుకు బరిదేగించి ఆ డ్రగ్స్ గంజాయి తీసుకుర్రో రక్షకబడలంటే భయం లేక నాయట్లా ఆ మాదక ద్రవ్యాలు అమ్మెటోలకు మరణ శిక్ష పెద్ద పెద్ద శిక్షలు వేస్తే మానేస్తారేమో సర్కారు అసలు కఠిన చట్టాలు తెస్తే బాగుండు అంటుర్రు ఏమూ చటిన్నోళ్ళు వైఎస్ రెడ్డి సార్ రాజకీయ వారసురాలు ఏపీ మాజీ సీఎం జగనన్న శెల్లె షర్మిలక్క మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ను కలిసిందట అగో ఏపీల ఎన్నికల తర్వాత కూడా జాడా పత్తా లేకుండా పోయిన షర్మిలక్క తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎంలను కలిసిందంటే మళ్ళా రాష్ట్రంలో ఏమన్నా రచ చేస్తున్నదా ఎట్లా అరుసుకుందా పారి అగో ఇట్లా షర్మిలక్క ఇంటికి పోంగనే వెంటనే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ముసిముసిగా నవ్వుకుంటా వచ్చిండు తోడబుట్టిన అన్నను ఊడగొట్టి ఏపీల రాజన్న రాజ్యాంగూలగొట్టి మా గురువుగారి గారి పసుపు పార్టీని గెలిపించిందని సిరినవ్వులు సింధిస్తున్నాడా ఎట్లా నవ్వుకుంటేనే కప్పి సన్మానం చేసిండు షర్మిలక్క మొఖం చిన్న ఉన్నది అటు అన్న గెలవకపా ఇటు నేను గెలవకపోదిని నడుమల కూటమి చేతుల ఓటమి పాలైతిమని కూడు కూడా చక్కగా తింటుందో లేదో ఏమో అది అట్లుండని కానీ ఇట్లా సీఎం సార్ను కలిసింది దాకా వస్తుంది మా అయ్య తోడవుట్టకపోయినా అంతకన్నా సోపది మంచుగుండే మా చిన్నబాప అసొంటి మనిషి బట్టి సార్ను కలవకపోతే ఎట్లుండదు అనుకున్నదో ఏమో ఉప ముఖ్యమంత్రి సార్ను కూడా కలిసింది ఇంట్లోకి ఓబుడుతోనే బాపు బాపు ఎంత పనాయనే నాయన పేరు చెప్పుకొని ఎన్నికల్లో నిలబడ్డా కూడా పబ్లిక్ నన్ను దీక కూడా దీకలేదే అని కడుపులోన్న బాధనంతా సార్తోని చెప్పుకోవచ్చు బాధపడకు బిడ్డ ఏపీలో పోతింది ఇప్పుడు తెలంగాణలో కూడా మనదే రాజ్యము మన సర్కారే ఏలు ఉన్నది మళ్ళా రాబిడ్డ ఈడనే రాజకీయం చేద్దు నేను లేనా నాయన తర్వాత నాయనంతటి మనిషిని నీకు నేను అందగుంటా అని కూడా విక్రమార్క సార్ కూడా అనొచ్చు అనుకుంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు రాష్ట్రాలుగా ఏరుపడ్డం కానీ పదేళ్ళైనా గానీ ఇంకా మాకు రావాల్సినవి మాకు రాలేవు మీకు రావాల్సినవి మీకు రాలేవు అన్నిటి పంచుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతం సార్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సార్ లెటర్ రాసిండు కదా ఆగో దానికి తిరుగుటపా మళ్ళా సీఎం సార్ కూడా ఏపీ రాసిండు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి తారీఖు నాడు మీ వెచ్చని లేఖను అందుకున్నాను చదివాను నా కోసం చాలా మంచి పదాలతో నిండి ఉన్నది దీనికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలలో అసాధారణమైన విజయం సాధించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను మీరు స్వతంత్ర భారతదేశంలోని చాలా అరుదైన రాజకీయ నాయకుల లీగులో చేరారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మీకు మరియు నాకు మధ్య సూచించిన ముఖాముఖి సమావేశంలో మీ ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించడం నిజంగా అత్యవసరం పరస్పర సహకారము ఆలోచనల మార్పిడి కోసము బలమైన పునాదిని నిర్మించడంలో మరియు మన సంబంధిత వ్యక్తులను మెరుగుపరచడంలో మాకు సహాయపడడానికి వ్యక్తిగత సమావేశం అవసరం తెలంగాణ ప్రజలందరి తరపున మరియు మా ప్రభుత్వం తరపున జూలై ఆరు తారీఖు శనివారం మధ్యాహ్నము హైదరాబాదులోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో మీటింగ్ పెట్టుకునేదందుకు ఆహ్వానిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను హృదయపూర్వక అభినందనలు ఏ రేవంత్ రెడ్డి అని కూడా కింద రాశి సంతకం పెట్టిండు రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సారు మీటింగ్ పెట్టిండట మొన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన బీఆర్ఎస్ భవనాన్ని కూలగొట్టుము మళ్ళా ఇప్పుడు మీటింగ్ పెట్టిండంటే మళ్ళీ మొన్న గులాబీ లీటర్ల గుడిసెలు కూలగొట్టాలని చెప్పేది అందుకు సమావేశం అయ్యిండ ఇది అన్ని ముచ్చ తలుసుకుందాం పారి ఇన్నొద్దుల సంధి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రోడ్లు బంగులాల ఆఫీసులన్నీ ఇప్పుడు ఎవల పాలు వాళ్ళు వంచుకుంటుర్రు కదా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే బంగ్లాల శాఖ ఆఫీసులను ఎట్లా వాడుకుందామని అధికారులను అన్నా అడిగేందట వాళ్ళు కూడా సారు మీరు ఎట్లా అంటే అట్లనే వాడదామని అనొచ్చు అయ్యా కోమటిరెడ్డి సారు మీరు మందికి నిధులు చెప్తారు కాబట్టి వచ్చిన ఆఫీసులతోనే మంచిగా పనులు చేయించురి ప్రజల అఖ్యరలు ఎల్లదీయన్ అన్ని సవలతులు చేసి ఎప్పుడు వచ్చినా ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేటట్టు చూడమనుండ్రి ప్రజల అవసరాలు తీర్చుండ్రి ఎందుకంటే మార్పు కావాలే కాంగ్రెస్ రావాలని ఏరి కోరి మీ శై సర్కార్నే తెలంగాణ ప్రజలు ఏలువడిలకు తెచ్చిర్రు గెలిచిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలాంటి రి ఇప్పటికీ అధికార వచ్చి ఎనిమిది ఇంకెన్ని ఏళ్ళకు అమలు చేస్తారు సారు మీటింగ్ల మీద పెట్టిన కాయసు మీరు ఇచ్చిన హామీలు తీరుచుడి మీద కూడా పెడితే కాంగ్రెస్ మీద నమ్మకం పెరిగేది కానీ మీరు కాలయాపన చేస్తుంటే ప్రజలు నారాధన ఉండరు సారు సమావేశాలు పెట్టినట్టే మీరు పథకాలు కూడా సాంక్షన్ చేస్తే ప్రజలు ఇంకా పుల్కూషి అవుతారు సారు అంటూరు ఈ చటిన్నోళ్ళు పర్మిషన్ లేని కూడా పర్మిషన్లు ఇచ్చుకుంటా లక్షలకు లక్షలు మింగుతున్నాడట ఓ ప్లానింగ్ ఆఫీసరు ఆఫీసర్ యాభై వంద గజాల ఇండ్లు కట్టుకునే పేదల ఇండ్లను పర్మిషన్ లేదని కూలగొడుతున్నాడట వందలు వేల గదాలల్లో జాగలు ఉన్నోళ్లకు వాళ్ళకు మాత్రం పర్మిషన్లు పుష్కలంగా ఇస్తున్నాడట ఆ మోతవారి ఆఫీసర్ ను ఎమ్మెల్యే బండారసారు నువ్వు ఏ పని చేస్తున్నావు పైసలు కూర్చోవడం అంతే తప్ప జిహెచ్ఎంసీకి అరే పైసలు వస్తాయి కదా జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది అసలు డెవలప్ పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి బాబు అనుమతి లేని కాడ అంతస్తులకు అంతస్తులు లేపుకునేదాందుకు పర్మిషన్ ఇస్తున్నావు అనుమతి కాడ పేదలు ముత్యమంత జాగల ఇళ్ళు కట్టుకుంటే పోయి కూలగొట్టిపిస్తున్నావు అని మంచిగానే అరుచుకుండు పర్మిషన్ లేకుండా శాన దగ్గరలో అట్లనే ఉన్నది బండారు లక్ష్మణ్ గారి ఎమ్మెల్యేగిరి పెడుతున్న ఒక ఉప్పల్లనే కాదు హైదరాబాదు ల అనుమతులు లేకున్నా కూడా లేచిన బంగ్లాలు ఎన్నో ఉన్నాయి అవిటిని కూడా కూలగొడితే సగం పట్టణం సాపవుతుంది కానీ అది అయ్యే పనైనా అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు రెవెన్యూ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సారు సీతారామ ప్రాజెక్టు కడిగి పోయిండట మొన్న ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది మరి ఇప్పుడు గిట్లా విడుదల చేద్దామని పోయిండ ఇంకే మన పని మీద పోయిండా మోటార్లు స్టార్టర్లు రాలీ మంచిగానే ఉన్నాయని అని అరుసుకునేందుకు పోయిండ ఏది మనం కూడా అరుసుకుందాం పరి అగో సుశిరా సీతారామ ప్రాజెక్టు పనులను చూసేదందుకే పోయిండట ఎట్లా నడుస్తుంది ఏం కథ పనులు ఏడదాకొచ్చినాయి అని అరుచుకున్నాడట ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఖమ్మం వరంగల్ జిల్లాలకు సాగు తాగు నీళ్ళు ఇయ్యాలని పనులు బిరబిర వెయ్యాలని ఆఫీసర్లతో కూడా వచ్చిండట మీరు నాలుగు దినాలు ఇంటికి కూడా బంధు పెడతారు ఈడనే వండుకొని తింటారు ఇంటికెళ్ళి సర్దిలేదు తెప్పించుకుంటారో నాలుగు డ్రెస్సులు పెట్టుకునే వస్తారో చెద్దలు రగ్గులు తెచ్చుకొని ఈడనే నిద్రలు చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు మీ టైం టేబుల్ మీరే సెట్ చేసుకోరి పొద్దు మాపు మనసు పెట్టి మంచిగా పని చేయరి ఎంత జల్దీ ది పనులు అడగొట్టి నీళ్లు ఇచ్చి రెండు జిల్లాల ధూప తీరుద్దామని అడట ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇన్నరా ఏమంటుండో రెండు జిల్లాలకు నీళ్లు ఇచ్చేదందుకు ఇందిరామ ప్రభుత్వం పనిచేస్తున్నదన్న తరీఖలు అనుకొచ్చుండు ఆరు గ్యారెంటీలు అమలు ముచ్చడం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సారు సీతారామ ప్రాజెక్టు మీద నజరు మంచిగానే పెట్టినట్టు అనిపిస్తలేదు సారుపుణ్యాన నీళ్ళు వస్తే సంతోషమే అయ్యా పొంగులేటి గారు ఈ ప్రాజెక్టు పనుల లెక్కనే ప్రభుత్వ పథకాలు కూడా పరుగులు పెట్టిపిస్తేరా అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు తిరిగే ఉండదు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో బోనాల పండుగకు సర్వం సిద్ధం చేస్తారట అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చూస్తారట నీళ్ల సవలతులు కరెంటు సవలతులు ఏ దానికి కూడా తక్కువ లేకుండా అన్ని మంచిగా ఉన్నాయట పట్టణం అంటేనే నీళ్ల కారవ అంటుంటారు అసొడి నీళ్ల తండ లేకుండా చూస్తున్నామని ఎవరన్నారంటరా ఈను మీరే హైదరాబాద్ సిటీలో సంబంధించి జరుగుతున్న తెలంగాణ జరుగుతుంది బోనాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిధులు ఇవ్వడం జరిగింది సార్ ఏమంటున్నాడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బోనాల జాతర ఎట్లా చేద్దామని మీటింగ్ పెట్టిరట ఒక ఖైరతాబాదే కాదు హైదరాబాద్ పట్టణం మొత్తం బోనాలకు షై సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తుందన్న తరీఖలా పార్టీ కార్పాటిలా ఏం ఏర్పాట్లు చేసిర్రు మేం చేస్తున్నాము చూడు హైదరాబాద్ ల కాంగ్రెస్ సర్కారు చేసిన ఏర్పాట్లు చూస్తే అమ్మవార్లే మురిసి ఒప్పందం అయిపోవాలి బోనాల పండుగ కూడా బడ్జెట్ ఎక్కువనే తీసినాము అంటున్నాడు గత ప్రభుత్వం ప్రభుత్వం తరఫున బోనాలకు విడుదలైన పైకం ఎంత వరకు ఖర్సు పెట్టిరో ప్రజల నుంచి సాక్షాత్తు అమ్మవార్ల దాకా అందరికీ ఎరికే ఈ తేపాట్ల దేవుళ్ళ పిల్లల మీద విడుదలైన పైసలను ఆగం చేయకుండా దేవుళ్ళ కోసమే ఖర్చు పెడితే మంచుకుంటది అమ్మవార్లు కూడా మురిసిపోతారు గత ప్రభుత్వంలో లీడర్లు చేసినట్టు మీ ప్రభుత్వంలో లీడర్ చెయ్యారని అనుకుంటున్నాం సారు అంటుర్రు ఏము చోళ్ళు బహిరంగ ప్రదేశంలో కూర్చుండి ఓ సారు మంచిగా మందు తాగుతున్నాడట కార్ల పాటలు పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అగో బహిరంగ ప్రదేశాల కూర్చుండి మద్యం సేవిస్తే దండగలి చేసే రక్షకబడుల వారే ఓపెన్ ప్లేస్లో ఓపెన్గా కూర్చొని మందు తాగుతున్నాడా అంటే తాగుతుండు కాబట్టి మన బాలన్న దాకా వీడియో వచ్చింది లుంగి కట్టుకున్న మగ మనిషి బార్ల లేడీ డ్యాన్సర్ లెక్క డాన్సు చేసుకుంటా భంగిమల మీద భంగిమలు చూపిస్తుంటే ఆ లలిత కాలను చూసి యూనిఫామ్ లో ఉన్న పోలీస్ సారు సిటీలు కొడుతుండు పెయ్యంతా ఊపుతుండు ఏం దుంకుడు ఏం దుంకుడు ఏదైనా బార్ ఓనర్ చూస్తే మట్టుకు ఈ లుంగి కట్టుకున్న నటరాజునే తాగుబోతుల ముంగట డాన్సు చేస్తు పర్మనెంట్ గా పనులు పెట్టుకుంటాడో ఏమో అది అట్లుండదు గాని ఆ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సార్ గురించి చెప్పుకుందాం అసలు అయితే ఒంగోలు జిల్లా ముల్లవూరు మండలము శంకరాపురం పొలిటికల్ లీడర్లు కొంతమంది మంది పంచాది పెట్టుకున్నారట ఇద్దరు ముగ్గురు పోరాగాళ్ళకు బాగానే దెబ్బలు కూడా దాకినాయట ఆ కేసు విచారణకు పోయిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సారు పని పాతర పెట్టి ఏమో జాతర పోయింది అన్నట్టు ఇక ఇట్లా కేసు ముచ్చట పక్కకు పెట్టి తాగుబోతలతో కూర్చొని మంచిగా సినిమా పాటలు పెట్టుకొని సోయి తప్పి సొలుగుతుండు అక్కడున్న చిత్రకారులు వీడియోను ఫోన్ లో చిత్రీకరించి అయ్యగారి లలితకాలను సోషల్ మీడియాలోకి ఎక్కిస్తే సారు తొలిగిన దానికంటే ఎక్కువనే ఇంటర్నెట్ లా ఇరగమరగా తిరుగుతుంది వీడియో ఈ ముచ్చటరికైన పోలీసు పెద్దలు ఈ ఏఎస్ఐ గారికి రక్షకబడుల లాంఛనాలతో లక్ష్యంగా మర్యాదలు చేసిరట పాటించవలసిన పోలీసులు ఇట్లా రూల్స్ తప్పితే ఎట్లా ఈ సో టోలను పర్మనెంట్ గా డ్యూటీలకి వెళ్ళి తీసేస్తే మళ్ళా ఏ తప్పు చేయాలనే ఆలోచన వస్తేనే తడిచిపోతా ఈ ముచ్చటి నోళ్ళు ఇక ఇవి తెచ్చిన ముచ్చిన అసలు నెలసీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైక్లు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లనే ఆదరించారు ఇంక తెచ్చి మీకు ఇన్పిస్తూనే ఉంటా ఉంట మరి సెలవు శనార్థి దండం పబ్దింకేమైనా ఉంటాయ్ అన్ని